रामेश्वरम टूर बंद गुड़ वर के प्याकेज परमित टूरिज्म शाख गुड़ वर के प्याकेज గుడి ఆల్రెడీ అది ఒక విహార అంటే ఒక టెంపుల్ కాబట్టి అది అంటే ఇప్పటిదాకా అంటే మొత్తానికి మొత్తంగా మోటార్లు మునిగినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీ సిబ్బంది తప్ప ఎవరిని పంపోజులకు వద్దకు పోనిస్తలే. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్లు ఇయ్యడానిక లేదంటే విహారయాత్రలక ఇంతకుముందు చెప్పారు దాంట్లో చేపలు పెరుగుతాయి టూరిస్ట్ టూరిజం పెరుగుతుంది అది అని చెప్పి మరి ఎందుకు బంద్ చేసినట్టు ఇప్పుడు బంద్ చేశారు ఎందుకంటే ఇప్పుడు దొరుకుతాయి దొంగలు దొరుకుతారు కదా ఇప్పుడు అందుకే బంద్ చేశారు. అంటే సుఖంపూస ప్రాజెక్ట్ అయినప్పుడు తెలంగాణ ప్రజలకు చూపించాలి కదా కేసీఆర్. నువ్వే అన్నావు కదా టూరిస్ట్ మొత్తం స్పాట్ చేస్తాం కాళేశ్వరం ఉన్నప్పుడు ఎందుకు బంద్ చేశారు అడిగి అవును బస్సులు వేసి మరీ తీసుకుపోయి చూపించారు అవును మరి ఇప్పుడు ఎందుకు చూపించావు నీ ఇప్పుడు మంచి చేసినప్పుడు మంచి చెప్పాలనుకుంటున్నప్పుడు చెడు కూడా చూపించాలి కదా చెడు కూడా మరి ఎందుకు ఈ నాలుగు నెలల కాళేశ్వరం టూర్ ఎందుకు బంద్ చేసారు చెప్పాలి జనాలకు చెప్పాలి ప్రజలకు చెప్పాలి అఫీషియల్ రిలీజ్ చేయాలి. మన దరిద్రం ఏంటంటే అవతల జగన్ లాగా ఇక్కడ లీడర్ లేడు లేకపోతే అసెంబ్లీలో వేసి జయము జయము కేసీఆర్ జయము నీకు కేసీఆర్ అని చెప్పి పాట పాడించి మనం కూడా వేస్తే బాగుంటుంది మనమే క్రియేట్ చేయాలి ఒకటి లేకుంటే మనమే రేపటి చిడతలు మేమే చిడతలు పట్టుకొచ్చి కొడతాయి నీకెవరు సాటి లేరయ్యో కేసీఆర్. అట్లుంటది నిన్న తీర్మర్మల్ని ఒక సాంగ్ పెట్టిండు ఏది అది కూడా ఒకసారి చూపిద్దాం మనం ట్విట్టర్లో తీర్మర్మల్ అన్న ఒక విచిత్రమైన ఆయన దాన్ని ఊరికే దాన్నే వాడతాను నేనైతే ఇక ఆయనకు దొరికి అది ఇది ఇక్కడ చూడు ఇంకా ఇది ఉంటుంది పాట ఇక ఇట్లా ఇట్లా తీసి మారమాలని కాబట్టి ఇట్లా మేము కూడా వా వా పోచెట్టి వారే వా పోచెట్టి అని చిడతలు వాయిస్తూ ఉంటాం ఇక నువ్వు ఏదన్నా ఇప్పుడు కాళేశ్వరం చెప్తావు ఏది ఇక ఇక్కడ ఉందిగా నాలుగు నెలలుగా కాళేశ్వరం టూర్ బంద్ అనగానే మేము కూడా వా వా పోచెట్టి వారే వా పోచెట్టి అని మేము కూడా వాడుకోవాల్సి వస్తుంది. దయచేసి మా విధానం అది కాదు మేము మంచిదే అంటాం కానీ ఇక కొంచెం ఇక మీరు భాష మారుతుంది మా భాష కూడా మారాల్సి వస్తుంది పరిస్థితి.